over. సుందరం వేణుభాస్కర్ అని చెప్పేసి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆటో డ్రైవర్ బేసికల్గా ఆటో డ్రైవర్ అయితే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కొద్దిగా అప్పులైనాయి. ఈ అప్పుల్ని ఓవర్కమ్ చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం ఒక ఆటో దొంగతనం చేసినాడు. దాన్ని ఎట్లా అమ్మాలో తెలియక దాన్ని అట్లా పెట్టినాడు. ఆ తర్వాత సిరీస్గా ఆటో డ్రైవర్ కాబట్టి సిరీస్గా ఆటోలు దొంగతనం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికి దాదాపు 15 ఆటోలు దొంగతనం చేశాడు. అందులో ఆరు ఆటోలు కుకటపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కుకటపల్లి డివిజనల్ పరిధిలో చేశాడు. ఇక మిగిలిన ఆటోలు ఎక్కడైతే ఉన్నాయో అవి లాలాగూడ, చిలకలగూడ, కార్ఖానా పోలీస్ స్టేషన్స్లో, ధవళేశ్వరం, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో, అట్లాగే ఆ తర్వాత విజయవాడ, ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేసినాడు. టోటల్గా 15 ఆటోస్, అందులో 11 ఆటోలు ఇప్పటివరకు ఐడెంటిఫై అయినాయి. అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఓనర్షిప్ దొరకడం జరిగింది. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక 4 ఆటోలు మాత్రం ఐడెంటిటీ తెలియట్లేదు. అవి కూడా త్వరలో తెలుసుకొని వాటి యజమానులకి చేర్పించే ఏర్పాటు చేస్తాం. నేటివ్ వచ్చేసి వీళ్ళ ఫాదర్ది యాక్చువల్లీ మద్రాస్, వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు మౌలాలీలో. సిన్స్ ఒక 30-40 ఇయర్స్ నుంచి ఇక్కడే మౌలాలీలో ఉంటున్నారు. పెడుతున్నాడు కానీ ఒరిజినల్ పేపర్స్ తీసుకురమ్మని అంటే వాళ్ళు సరే మంచిదని చెప్పేసి మా ఆటో మీ దగ్గర ఉండేయండి, నేను ఒరిజినల్ పేపర్ తీసుకొస్తా అని చెప్పుకుంటా ఆటోని ఒక 4 ఆటోలు ఒక సెకండ్ హ్యాండ్ అమ్మేటోళ్ళ దగ్గర పెట్టినాడు. ఇంకో 4 ఆటోలు అడ్డ మీద పెట్టినాడు. ఇంకా మిగతా ఒక 3 ఆటోలు వాటి పొజిషన్లో పెట్టుకున్నాడు. ఈ విధంగా అమ్మలేకపోయాడు. ఇక్కడ పెట్టలేదు. ఒక మెట్రో అడ్డాలో ఒక 4 పెట్టినాడు, 4 రికవరీ అయినాయి. ఒక సెకండ్ హ్యాండ్ డీలర్ దగ్గర ఒక 4 పెట్టినాడు అమ్మడానికని. వాళ్ళు పేపర్లు తీసుకొస్తే అమ్ముతామని అన్నారు. అవి అట్నే ఉన్నాయి. ఇంటి దగ్గర ఒక 3 ఉన్నాయి. వాడి పొజిషన్లో ఒకటి ఉంది. ఇప్పుడు వెహికల్ చెకింగ్లో దొరికాడు. 15 ఆటోలు అంటే అప్రాక్సిమేట్లీ ఒక్కొక్కటి 75,000 యావరేజ్గా వేసుకోండి. అన్నీ డీజిల్ ఆటోలు కాబట్టి కొద్దిగా వాల్యుబుల్ ఆటోస్ ఇవన్నీ. టోటల్గా అరౌండ్ ఒక 10 లాక్స్ వేసుకోండి.